సంఘాల నుంచి మీకు శిక్షలు వస్తా ఉంది, మళ్ళా మీ నుంచి సంఘాలు పొలవు పెట్టబోతున్నాయి. ఈ రెండు నిరంతరం దానికి సార్థకంగా ఆ రోజు ఆయన ఫస్ట్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి కల్పించిన దేశంలోనే మొదటి ప్రభుత్వం, మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎప్పుడూ గుండమ్మ కథ అప్పట్లోనే లేచింది మహిళా లోకం నిద్ర లేచిందని ఆయన అప్పట్లో 1950లలోనే ఆడవాళ్ళు ఎలా ఉండి పెట్టింది 30 రూపాయలు. ముసలి వాళ్ళకి ఏదో ఒక ఆదరణ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు తీసుకుని పెన్షన్లు వస్తాయి, అలా కాకుండా వయసు మీరిపోయిన వాళ్ళకి పెన్షన్ అని పెట్టింది కూడా మొట్టమొదట రామారావు గారు. 30 రూపాయలు పెట్టారు, 30 రూపాయలది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 70 రూపాయలు చేశారు. రాజశేఖర్ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రాష్ట్రంలోని దాదాపు 94 లక్షల మంది పొదుపు మహిళలందరూ కూడా గ్రామాన పంచాయతీ పంచాయతీ ఆఫీసులలో ఇక్కడ వెలుగు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మెంబర్స్ దాదాపు 94 లక్షల మంది రాష్ట్రం మొత్తం మీద కూడా మన ముఖ్యమంత్రి గారి స్పీచ్ని వింటూ ఆయన మన పసుపు కుంకుమ స్కీమ్ ద్వారా వాళ్ళకి అందజేసే బెనిఫిట్స్, రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ వెంకటాచల మండలం హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనకు అండగా ఉండేదానికి వీళ్ళందరూ కూడా చాలా సహృదయంతో పిలిపిస్తున్నారు. కాబట్టి నిజంగా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. డాక్రా సంఘం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు తొలిసూరు ఫస్ట్ మిగత పుస్తకం కింద ప్రతి సభ్యురాలకి 10,000 రూపాయలు ఇచ్చినాడు. అదేవిధంగా ప్రతి గ్రూప్కి, ప్రతి సభ్యురాలకి మళ్ళా మమ్మల్ని గమనించి మా బాధల్ని వినిపించుకొని ఆయన మళ్ళీ మాకు 10,000 రూపాయలు ఇస్తున్నట్టు దానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాను. ఆయన 10 కాలాలకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.